మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీ రాజు కూర రుచికలేదని పురుగుమంతకు యువకుడు ఆత్మ చేసుకున్న సంఘటన తూర్పుగోదావరి జిల్లా సీతనగరం మండలం రామచంద్ర గ్రామంలో జరిగింది. వివరాలు కాదు, కుర్రాడు ముద్దులు బిడ్డ పెరుగుల అబ్బులు, వయసు 21 సంవత్సరాలు. ఆ కుటుంబం మొత్తం నలుగురు పిల్లలు. అతనికి 3 ఆడళ్ళు, లాస్ట్ చిన్న కుర్రాడు. తండ్రి చిన్న వయసులో చనిపోయాడు. తల్లి మొన్న ఆతిథ్యంగా చనిపోయింది. ఈ కుర్రాడు అబ్బులు అన్న వ్యక్తి తన కుటుంబాన్ని అక్కలను పోషించి అక్కలను పెంచుతూ ఉన్నాడు. మొన్న శైలు పల్లెకెళ్ళి వచ్చి కూర రుచికలేదని శైలకి వెళ్ళి పురుగు ముందాగి ఆత్మ చేసి చనిపోయాడు. ఆ కుటుంబానికి దిక్కులేక ఆడపిల్లలకి సాయం చేసుకోలేక అయమ్మ స్థితిలో ఉంది. ఆ కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకుందాం. రాఘవపురం గ్రామం, ప్రసిద్ధపురం పంచాయతీ, శ్రీధారం మండలం, రాజనాథ్ నియోజకవర్గం. మా బామ్మర్ది మన్నకోడండి. ఇలా పురుగు మందే ఈయన ఇక్కడ తాగి ఇలా మా మరదలో ఒకటితో ఉంటుందండి. ఇక్కడ మా అత్తగారు మా మామగారు కూడా పోయారు. ఆ పశుపోషణ చేసింది ఆయనే అండి. వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ సాయం చేసేలాగా, ఇలా పోషకాన్ని చూసేలాగా మీ టీవీ ద్వారా, ప్రభుత్వం ద్వారా మేము వేడుకుంటాం సార్. సీతనగరం మండలం. మేము మా ఇంటి పేరు పెనుగులు శ్రీనండి. మా నాన్నగారి పేరు, మా అమ్మగారి పేరు పెనుగులు భాగ్యవతి. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయాడండి. తర్వాత మా అమ్మ కూలి పనికి వెళ్ళి మమ్మల్ని అందరినీ పెంచిందండి. మా అమ్మ కూడా స్ట్రోక్ వచ్చి చనిపోయిందండి. అప్పటి నుంచి తమ్ముడే చూసుకుంటున్నాడు మమ్మల్ని. తమ్ముడు పనికి వెళ్ళి అన్ని బాగా చూసుకుంటున్నాడు. ఇప్పుడే మొన్న మధ్యన కొంచెం 2 రోజుల నుంచి కొంచెం కూర ఇంటికి వచ్చాడండి. అన్నం పెట్టమంటే కొంచెం కూర బాదం పప్పుసారు అని చెప్పాను. నాకు ఇష్టం లేదు. అక్కడ బయటకు వెళ్ళి మందు తాగేసాడు పురుగుల మందు. ఇప్పుడైతే ఇంకా నేను ఆడితే మమ్మల్ని చూసుకుని కూడా అంటే ఇప్పుడు మట్టికి ఎవరు లేరు మమ్మల్ని చూసుకుంటే వాళ్ళు కూడా. మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నానండి, మా కుటుంబానికి ఏమైనా చేయమని. ప్రభుత్వాన్ని మీ అందరికి టీవీ అందరికి నేను చెప్తున్నానండి. మా కుటుంబాన్ని మీరు ఆదుకోమని చెప్తున్నానండి. మా తమ్ముడు అంటే అన్ని విషయాలు చేసుకుంటూ కూడండి. ఇప్పుడు ఆడు కూడా లేడు. ఈ అమ్మాయి ఒకరి ఉండండి. ఈ అమ్మాయి బాధ్యత కూడా నాకు అప్పచెప్పి వెళ్ళిపోయాడండి. ఈ అమ్మాయిని ఏమైనా మీ కుటుంబంగా మా కుటుంబం ద్వారా మీకు ఏమైనా సాయం చేసి పెట్టమని కోరుకుంటున్నానండి. సీతనారం మందులు చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారండి. తర్వాత మా అమ్మగారు చూసుకుండేదండి. అమ్మగారు కూడా స్ట్రోక్ వచ్చి మనే చనిపోయిందండి. తర్వాత తమ్ముడు మమ్మల్ని అందరినీ పోషించి ఇవ్వడండి. మొన్న కూర బాగాలేదని బయటికి వెళ్ళి పురుగు మందు తాగేశాడండి. ప్రభుత్వానికి మాకు ఏదైనా సహాయం చేయమని అడుగుతున్నామండి. ఇప్పటికన్నా మా చిన్న బాబు, మా అక్క, మా బావ చూసి ఇవ్వరండి. మాకు ఇప్పుడు ఎవరు లేరని చూసి ఇవ్వాలి. ప్రభుత్వాన్ని ఏదన్నా అడుగుతున్నామండి.